కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త కొత్త విషయాలు నేర్పింది. సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వారి మనసును చాలా గాయపరిచింది. సుదీర్ఘమైన షిఫ్ట్లు, లేఆఫ్లు, వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయి అన్న భావన ఉద్యోగుల్లో బలంగా ఉండిపోయింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులుండట్లేదు. రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ది గ్రేట్ రెజిగ్నేషన్ సంక్షోభం మొదలైంది. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు తెలుసా. ఈ విషయాన్ని అమెరికాలో లేబర్ డిపార్ట్మెంట్ డేటానే చెబుతోంది. ఈ ఉద్యోగుల రాజీనామాల పరంపర అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది, కానీ కొన్ని రంగాల్లో మాత్రం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా రిటైల్, రెస్టారెంట్స్, హెల్త్ కేర్, సోషల్ అసిస్టెన్స్ రంగాల్లో రికార్డ్ స్థాయిలో ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. కొందరైతే ఏకంగా తమ కంపెనీల తీరుపై సోషల్ మీడియాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్విట్ మై జాబ్ అంటూ హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. టెక్సాస్లో ఒక మహిళ వాల్మార్ట్పై ఆరోపణలు చేస్తూ టిక్టాక్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. దీంతో వాల్మార్ట్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికాలో భారీ సంఖ్యలో మహిళలు రాజీనామా చేస్తున్నట్టు లేబర్ డిపార్ట్మెంట్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగుల్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చాలా కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రతిభావంతుల్ని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు చాలా కంపెనీలు జీతాల్ని పెంచడం, బోనస్, ఇతర ఒప్పందాలతో ఆకర్షిస్తున్నాయి. అమెరికా చరిత్రలో తొలిసారి రెస్టారెంట్లు, బార్లలో పనిచేసేవారి గంట వేతనం $15కి చేరింది.